హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా టెక్ టాక్స్ ఈ రోజు ఈ వీడియోలో నేను ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదేంటంటే మీరు మీ సొంతగా స్టోరీ బుక్ ని ఎలా క్రియేట్ చేసుకోవాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మీ సొంతగా మీరు స్టోరీస్ క్రియేట్ చేసి మీ యొక్క బేబీ ఫోటోని ఉపయోగించుకొని స్టోరీ బుక్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే స్టోరీని ఏఐ నుంచి అలానే ఫొటోస్ కూడా ఏఐ జనరేటెడ్ ఫొటోస్ ఉపయోగించి స్టోరీ బుక్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు సో మీరు దీన్ని జస్ట్ టెన్ మినిట్స్ లో చాలా ఈజీగా అయితే క్రియేట్ చేసుకోగలరు అండ్ అలానే నేను క్రియేట్ చేసిన స్టోరీ బుక్ చూపిస్తాను చూడండి ఇలానే మీరు కూడా మీ ఓన్ స్టోరీ బుక్ని క్రియేట్ చేసుకుని మీరు అమెజాన్లో కూడా సెల్ చేసుకోవచ్చు అనమాట అండ్ ప్రాసెస్ అయితే చాలా ఈజీగా ఉంటుంది సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి మీరు చాలా బెనిఫిట్ అయితే పొందుతారు సో లెట్ స్టార్ట్ ద వీడియో సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ దగ్గర స్టోరీ రెడీగా ఉంటే ఓకే సేమ్ ఆ స్టోరీనే మీరు ఉపయోగించి స్టోరీ బుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు లేదంటే ఏఐ టూల్ని ఉపయోగించి స్టోరీని అయితే కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో ఆ స్టోరీ జనరేషన్ కోసం నేను గూగుల్ క్రోమ్కి వెళ్ళి జీపీటీ అని సెర్చ్ చేసిన తర్వాత పేజ్ ఓపెన్ అయితే అక్కడ మీకు ఏ టాపిక్ కావాలంటే ఆ టాపిక్ మీద సర్చ్ చేయచ్చు ఆ టాపిక్ అయితే ఇక్కడ ఇవ్వండి సో ఈ సర్చ్ పార్లో నేను క్రియేట్ ఏ షార్ట్ బటర్ఫ్లై స్టోరీ ఫర్ కిడ్స్ అండ్ వైజ్ అని చెప్పి ఇస్తున్నాం ఇట్లా టాపిక్ ఇచ్చిన తర్వాత ఇక్కడ జనరేట్ మీద క్లిక్ చేయండి సో ఇట్లా జనరేట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఈ చార్ట్ జీపీటీ అనేది మనకు ఒక అయితే జనరేట్ చేస్తుంది అనమాట సో చూశారు కదా ఇక్కడ స్టోరీని అయితే జనరేట్ చేస్తుంది స్టోరీ మొత్తం జనరేట్ చేయటం కంప్లీట్ అయిపోయింది ఇట్లా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ స్టోరీని మొత్తం కూడా మీరు కాపీ చేసుకోండి ఇట్లా కాపీ చేసుకొని స్టోరీని అంతా కూడా మీరు ఒక నోట్ ప్యాడ్లో ఇట్లా పెట్టుకోండి సో ఇప్పుడు ఈ స్టోరీతో మనం స్టోరీ బుక్నైతే

అండ్ మీకు ఇప్పుడు స్టోరీ అయితే రెడీ అయిపోయింది కదా నెక్స్ట్ వచ్చేసరికి ఈ స్టోరీకి స్టోరీ బుక్ని క్రియేట్ చేయడం కోసం నేను క్యాన్వాన్ అయితే యూజ్ చేస్తున్నా దానికోసం మీరు క్రోమ్లోకి వెళ్ళి ఇక్కడ బార్లో క్యాన్వా అని చెప్పి టైప్ చేయండి క్యాన్వాన్ టైప్ చేసిన తర్వాత ఒక న్యూ పేజ్ అయితే ఓపెన్ అవుతుందనమాట మీరు ఆల్రెడీ ప్రీవియస్గా సైన్ అప్ అయి ఉంటే ఓకే డైరెక్ట్గా ఓపెన్ అవుతుంది లేదంటే మీరు కొత్తగా సైన్ అప్ అయిన తర్వాత ఇట్లా హోమ్ పేజ్ అనేది ఓపెన్ అవుతుందనమాట సో ఇక్కడ నెక్స్ట్ బార్లోకి వెళ్ళి స్టోరీ బుక్ అని చెప్పి ఇవ్వండి సో ఇట్లా స్టోరీ బుక్ అని ఇచ్చిన తర్వాత ఇక్కడ స్టోరీ బుక్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇట్లా క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ బ్లాంక్ స్టోరీ బుక్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇప్పుడు మనకైతే ఒక బ్లాంక్ స్టోరీ పేపర్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట సో ఇప్పుడు దీన్ని మీరు మీకు నచ్చిన యానిమేషన్స్ యూజ్ చేసుకొని మీకు నచ్చిన కలర్ని యూజ్ చేసుకొని స్టోరీ బుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ పేజ్ మీద నేను క్లిక్ చేస్తున్నా ఫస్ట్ అయితే ఈ పేజ్కి బ్యాక్గ్రౌండ్ కలర్ని అయితే ఇస్తున్నాను అనమాట దానికోసం ఈ పేజ్ మీద క్లిక్ చేసి ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కలర్ అని కలర్స్ కనిపిస్తున్నాయి కదా దాన్ని క్లిక్ చేస్తున్నాం ఇక్కడ చాలా కలర్స్ అయితే వచ్చినాయి మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకోండి మీరు ఈ కలర్ని డార్క్ ఆర్ లైట్గా చేంజ్ చేయాలి అంటే ఇక్కడ కలర్ పిక్కర్ ఉన్నది కదా దాని మీద క్లిక్ చేస్తే ఆ యొక్క కలర్ని మీకు నచ్చిన కలర్ అంటే డార్క్ కానీ లైట్ కానీ ఇవ్వచ్చు అనమాట సో ఇక్కడ ఈ కలర్ పిక్కర్ నుంచి మీకు నచ్చిన కలర్ని సెలెక్ట్ చేసుకొని ఏదో గ్రీన్ అయితే గ్రీన్ డార్క్ గ్రీన్ అలానే మీరు లైట్గా కావాలనుకుంటే ఆ లైట్గా మీరు అయితే తెచ్చుకోవచ్చు అనమాట నేనైతే ఈ కలర్ని కొంచెం లైట్ కలర్కి ఇట్లా పెట్టేస్తున్నాను సో ఈ కలర్ని అయితే నేను పెట్టుకున్నా అండ్ నెక్స్ట్ ఫర్దర్ వచ్చేసరికి దీనికి స్టోరీని అలానే ఫొటోస్ని కానీ యానిమేషన్ని కానీ ఎలా వాడాలి అని చెప్పేసి చెప్తాను సో ఇప్పుడు దానికోసం నేను ఇక్కడ ఎలిమెంట్స్లోకి అయితే వెళ్తున్నాను ఎలిమెంట్స్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ పైన సర్చ్ ఉంది కదా దాంట్లో నేను ఫ్రేమ్స్ అని చెప్పి సర్చ్ చేస్తున్నాను ఫ్రేమ్స్ అని సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ సీ ఆల్ మీద క్లిక్ చేయండి ఇక్కడ చూసారు కదా చాలా ఫ్రేమ్స్ అయితే వచ్చిన్నాయన్నమాట మీకు నచ్చిన ఫ్రేమ్ని అయితే మీరు పెట్టుకోవచ్చు అండ్ అలానే ఫ్రేమ్స్ అయినా వాడచ్చు లేదంటే ఇక్కడ బ్లాబ్స్ అని చెప్పేసి ఇస్తే సేమ్ ఇలానే ఫ్రేమ్స్ అనేవి చాలా డిఫరెంట్ షేప్స్లో అయితే వస్తాయి అన్నమాట దీన్నైనా సరే మీరు యూజ్ చేసుకోవచ్చు సో నేను ఇక్కడ బ్లాబ్స్లో ఈ అయితే ఇక్కడ ఇస్తున్నాను అనమాట ఈ ఫ్రేమ్ని ఇక్కడ సైడ్ను ఇక్కడ ఇట్లా ఇస్తున్నానమాట ఇలా మీకు నచ్చిన అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్లేమ్స్లో అయినా సెలెక్ట్ చేసుకోవచ్చు లేదంటే ఇక్కడ బ్లాబ్స్ అని చెప్పేసి ఇస్తే చాలా ఫ్రేమ్స్ అయితే వస్తాయి ఇట్లయినా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇట్లా మీరు కొన్ని పేజెస్ అయితే ఇవ్వండి ఇక్కడ యాడ్ పేజ్ అని ఉంది కదా అట్లా యాడ్ పేజ్ అంటే సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ వస్తుంది కదా ఇక్కడ మీరు డిఫరెంట్ షేప్స్ అనేది ఇట్లా ఇచ్చుకోండి అనమాట మీకు నచ్చిన డిఫరెంట్ షేప్ అలానే మీకు ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో అయితే ఇచ్చేయండి అండ్ అలానే నెక్స్ట్ పేజ్ మీద క్లిక్ చేసి అండ్ ఇప్పుడు డిఫరెంట్ షేప్ని నేను ఇక్కడ లాస్ట్లో ఇవ్వాలనుకుంటున్నాను సో ఇక్కడ లాస్ట్లో ఇచ్చేస్తున్నాను దీని యొక్క సైజ్ ఇంక్రీజ్ చేయాలంటే ఇట్లా ఇంక్రీజ్ చేసేసుకొని పెట్టుకోవచ్చు అలానే సైజ్ డిక్రీజ్ చేయాలంటే ఇట్లా డిక్రీజ్ చేయవచ్చు అనమాట సో మీకు సూటబుల్ అయిన షేప్ని ఇట్లా పెట్టేసుకోవచ్చు అండ్ అలానే ఇంకో పేజ్ మీద క్లిక్ చేస్తున్నాం ఇంకో పేజ్ మీద క్లిక్ చేసి మీకు నచ్చిన ఫ్రేమ్ని అయితే సెలెక్ట్ చేసుకోండి ఈ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసుకొని నేను ఒక దీని యొక్క సైజ్ ఇంక్రీజ్ చేసుకొని ఇక్కడైతే ఇలా ప్లేస్ చేస్తున్నాను అనమాట ఇట్లా మనకు నచ్చిన ఫ్రేమ్ని మనకి నచ్చిన బ్యాక్గ్రౌండ్ని పెట్టేసుకొని ఇట్లా అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాం అండ్ ఇప్పుడు ఈ ఫ్రేమ్స్లో మీరు మీ ఓన్గా స్టోరీని మీ యొక్క బేబీకి గిఫ్ట్గా ఇవ్వాలనుకుంటే ఈ ఫ్రేమ్స్లో మీ యొక్క బేబీ అయినా యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఏ యానిమేటెడ్ ఇమేజెస్ని పెట్టుకోవాలంటే ఆ ఆ ఇమేజెస్ని కూడా ఇక్కడ పెట్టుకోవచ్చు అనమాట ఆ ప్రాసెస్ ఎట్లా అనేది నేను ఫర్దర్గా లాస్ట్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీనికోసం ఫర్దర్గా ఏం చేస్తున్నానంటే కొంచెం బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఇమేజెస్ అనేది యాడ్ చేస్తున్నాను అనమాట దానికోసం మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ నా స్టోరీ వచ్చేసరికి బటర్ఫ్లై రిలేటెడ్ కదా ఇక్కడ నేను ఎలిమెంట్స్లో బటర్ఫ్లై అని చెప్పేసి సర్చ్ చేస్తున్నాను ఇట్లా బటర్ఫ్లై అని సర్చ్ చేసిన తర్వాత ఇక్కడ గ్రాఫిక్స్లో ఆల్ మీద క్లిక్ చేస్తే చాలా బటర్ఫ్లై ఇమేజెస్ అనేవి వస్తున్నాయి కదా సో మీకు నచ్చిన ఇమేజ్ని మీరు అయితే సెలెక్ట్ చేసుకోండి సపోజ్ ఈ బటర్ఫ్లై మీద క్లిక్ చేయండి ఇట్లా బటర్ఫ్లై మీద క్లిక్ చేసుకొని దీని యొక్క సైజ్ని మీకు నచ్చిన సైజులోకి పెట్టేసుకొని అలానే దీన్ని ఎట్లా కావాలంటే అట్లా రొటేట్ అయితే చేసుకోవచ్చు అనమాట ఇట్లా నేను రొటేట్ చేసుకొని ఇక్కడికి వచ్చేసరికి ఇట్లా నేను ప్లేస్ చేస్తున్నాను సో ఇట్లా నేను ప్లేస్ చేసేసి ఇప్పుడు ఈ బటర్ఫ్లై అనేది నేను డార్క్గా కానీ లైట్గా కానీ పెట్టుకోవచ్చు అనమాట సో దానికోసం ఇక్కడ ట్రాన్స్పరెన్సీకి వెళ్ళిపోయి ఇక్కడ నేను చూసారా ఇట్లా దీని లైట్గా కానీ డార్క్గా కానీ పెట్టుకోవచ్చు అనమాట నేనైతే లైట్ షేడ్ ఇస్తున్నాను ఎందుకంటే ఫర్దర్గా మనం ఇక్కడ స్టోరీ యాడ్ చేస్తాం కాబట్టి లైట్ షేడ్ని అయితే ఇచ్చాను ఇట్లా మీరు బటర్ఫ్లైస్ని ఇట్లా మీకు నచ్చిన బటర్ఫ్లైని పెట్టేసుకొని అండ్ దాన్ని ఎట్లా కావాలంటే అట్లా రొటేట్ చేసుకొని దాని యొక్క చూడండి ఇట్లా బ్యాక్గ్రౌండ్ అనేది కొంచెం డిక్రీస్ చేసేసి ఇట్లా నేను పెట్టేస్తున్నాను అనమాట సో ఇట్లా బ్యాక్గ్రౌండ్ అనేది ఇట్లా నేను పెట్టేస్తున్నా ఇటు సైడ్ ఇటు సైడ్ ఒక బటర్ఫ్లై అండ్ ఇప్పుడు మన యొక్క స్టోరీకి వెళ్ళిపోయి నేను మొత్తం స్టోరీని అయితే సెలెక్ట్ చేసుకోవట్ల కొంచెం స్టోరీని ఒక్కో పేజ్లో కొంచెం కొంచెం వచ్చేటట్లు సెలెక్ట్ చేసుకుంటున్నాను సో నాకు కావాల్సినంత లైన్ వరకు నేను ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఇట్లా కాపీ చేసుకుంటున్నాను కాపీ చేసుకొని మళ్ళీ క్యాన్వాలోకి వచ్చేసి ఇక్కడ అయితే ప్లేస్ చేస్తున్నా సో ఇట్లా ప్లేస్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టెక్స్ట్ని వచ్చేసరికి ఇట్లా కింద ఇస్తున్నాను అనమాట అండ్ అలానే ఇప్పుడు ఈ యొక్క టెక్స్ట్ స్టైల్ కూడా మీకు నచ్చిన టెక్స్ట్ స్టైల్కి అయితే మార్చుకోవచ్చు ఇక్కడ నేను బెలూన్ ఎక్స్ట్రా బోల్డ్ అని ఉంది కదా దాన్ని అయితే ఇస్తున్నాను అనమాట సో చూశారు కదా ఇప్పుడు ఇట్లా అయితే వచ్చింది అండ్ ఈ టెక్స్ట్ని నేను జస్ట్ ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను ఎంటర్ చేస్తే ఫర్దర్ నెక్స్ట్ లైన్కి అయితే వెళ్ళింది అండ్ అలానే ఇక్కడ మీకు నచ్చిన టెక్స్ట్ సైజ్ ఇవ్వచ్చు నేను ఇక్కడ ఫార్టీ అయితే ఇస్తున్నాను అనమాట ఫార్టీ ఇస్తే టెక్స్ట్ సైజ్ అనేది ఇట్లా కనిపిస్తూ ఉంది సో ఈ టెక్స్ట్ స్టైల్ అండ్ సైజు నాకు ఓకే కాబట్టి నేను ఇట్లా పెట్టేస్తున్నాను అలా మీరు మీకు నచ్చిన టెక్స్ట్ స్టైల్ని ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అలానే మీ యొక్క సైజ్ అనేది అనేది ఇంక్రీస్ కానీ డిక్రీస్ కానీ ఇక్కడ చేసుకోవచ్చు అండ్ అలానే ఈ టెక్స్ట్కి మీరు ఎఫెక్ట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట దానికోసం మీరు టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎఫెక్ట్స్ మీద క్లిక్ చేస్తే మీరు షాడో కావాలంటే షాడో ఇవ్వచ్చు లిఫ్ట్ కావాలంటే లిఫ్ట్ అలానే అవుట్లైన్ అంటే ఈ యొక్క టెక్స్ట్కి అవుట్లైన్ అనమాట ఇప్పుడు రెడ్ ఇస్తే చూసారా రెడ్ ఇట్లా కనిపిస్తుంది దాని యొక్క థిక్నెస్ని ఇట్లా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఎట్లయినా చేసుకోవచ్చు లేదు నాకేం వద్దనుకుంటే నన్ను నన్ను పెట్టేసుకోవచ్చు ఇట్లయితే మీకు ఫస్ట్ పేజ్ అనేది రెడీ అయిపోయింది కదా ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ పేజ్లోకి వెళ్ళి అలానే వేరే ఇమేజ్ని కూడా మీరు ఇచ్చుకోవచ్చు అనమాట సేమ్ ఇట్లా బటర్ఫ్లైని ఇచ్చేసి దాని యొక్క సైజ్ అనేది కొంచెం డిక్రీస్ చేసేసి నేను ఇక్కడ ఇస్తున్నాను అనమాట ఇక్కడ ఇచ్చేసి దాని యొక్క ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గిస్తున్నాను ఎందుకంటే నాకు టెక్స్ట్ కూడా కనిపించాలి కాబట్టి ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గించేసి ఇక్కడనైతే నేను బటర్ఫ్లై ఇస్తున్నాను అనమాట అలా ఇట్లా బటర్ఫ్లైస్ని చాలా అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో బటర్ఫ్లైని ఇచ్చేసి ఈ లాస్ట్లో పెట్టేసి దాన్ని ఇట్లా రొటేట్ చేసేసి ఇట్లా ఇట్లా పెట్టచ్చు అనమాట అండ్ దీనికి కూడా ట్రాన్స్పరెన్సీ నేను లైట్గా పెట్టేస్తున్నాను సో ఇట్లా బటర్ఫ్లైస్ని నేనైతే యాడ్ చేసుకుంటున్నాను సో ఇట్లా మీరు మీ యొక్క స్టోరీకి తగ్గట్టు ఆ స్టోరీలో ఏమైతే ఇమేజ్ వస్తున్నాయో ఆ అయితే ఇట్లా బ్యాక్గ్రౌండ్లో ఇట్లా పెట్టేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఈ పేజ్లో అయితే బ్యాక్గ్రౌండ్ ఇట్లా బటర్ఫ్లైస్ పెట్టేసుకున్నా కదా అండ్ నెక్స్ట్ ఫర్దర్గా స్టోరీ కంటిన్యూషన్ అండ్ సెకండ్ లైన్ నేను ఇక్కడ ఇస్తున్నాను అనమాట సెకండ్ లైన్ ఇక్కడ వింగ్స్ వరకు కాపీ చేసుకొని సెకండ్ పేజ్కి వచ్చేసి ఇక్కడ నేను పేస్ట్ చేస్తున్నాను అనమాట సో ఇక్కడ నేను పేస్ట్ చేశాను కదా దాన్ని ఇక్కడ టెక్స్ట్ని కొంచెం ఎంటర్ చేస్తున్నాను అండ్ అలానే ఇక్కడ ఇంకొంచెం ఎంటర్ చేసి ఇప్పుడు ఈ ప్లేస్లో స్టోరీని పెట్టేసి దీని యొక్క టెక్స్ట్ సైజ్ని నేను థర్టీ అని చెప్పి ఇస్తున్నాను అనమాట ఇట్లా థర్టీ అని ఇచ్చేసి సో ఇప్పుడు సెకండ్ పేజ్ కూడా రెడీ అయిపోయింది కదా ఆ టెక్స్ట్ తెచ్చేసి ఇక్కడ పెట్టేసి అలానే బ్యాక్గ్రౌండ్స్ అనేది యాడ్ చేసాం అండ్ సేమ్ మళ్ళీ థర్డ్ పేజ్కి వెళ్ళిపోయి మీకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి సపోజ్ ఈ బటర్ఫ్లైని నేను ఈ ఇమేజ్ దగ్గర ఇట్లా పెట్టాలనుకుంటున్నాను సో ఇట్లా బటర్ఫ్లైని ఇట్లా పెట్టేసి దాని యొక్క ట్రాన్స్పరెన్సీ అనేది ఇట్లా తగ్గిస్తున్నా కనిపించకుండా ఇట్లా పెట్టేసి అండ్ అలానే ఈ బటర్ఫ్లై ఉంది కదా దీన్ని ఇక్కడ ఇట్లా రొటేట్ చేసేసి ఇట్లా కనిపించేదట్లో ఇట్లా పెట్టేసి ఇట్లా సేమ్ దాన్ని కూడా ట్రాన్స్పరెన్సీ పెట్టేసి ఇట్లా పెడుతున్నాను ఇట్లా మీకు నచ్చిన చాలా బటర్ఫ్లైస్ అయితే ఉన్నాయి కదా మీ స్టోరీ దేనికి రిలేటెడో అలాంటిది సెట్ చేసుకొని ఈ గా అయితే పెట్టుకోవచ్చు అనమాట అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా స్టోరీని అయితే నేను ఫర్దర్ స్టోరీని తెచ్చుకొని ఇక్కడైతే ప్లేస్ చేస్తున్నాను అనమాట ఇక్కడ వరకు కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేసి ఇట్లా ప్లేస్ చేస్తున్నాను అండ్ ఈ స్టోరీ ఇక్కడ పైన పెట్టేసి నాకు ఎంత వరకు ఏ లైన్ వర్క్ కావాలో ఆ లైన్ మీద ఎంటర్ చేసేసి టెక్స్ట్ సైజ్ వచ్చేసరికి ఇట్లా ఫార్టీ అని చెప్పి ఇస్తున్నాను సో ఇక్కడ చూశారు కదా మీ యొక్క టెక్స్ట్ సైజ్ వచ్చేసరికి అన్ని పేజెస్లో ఒకేలాగా ఉండేటట్లు చూసుకోండి ఇట్లా టెక్స్ట్ అయితే రెడీ అయిపోయింది కదా సో ఇప్పుడు దీనికి ఫర్దర్గా ఇప్పుడు యానిమేషన్స్ అంటే ఇక్కడ మీరు తీసుకున్న ఫ్రేమ్స్లో మీ యొక్క ఓన్ ఇమేజెస్ కానీ లేదంటే ఏ యానిమేటెడ్ ఇమేజెస్ని కానీ ఎలా చేయాలి అనేది చెప్తాను సో దానికోసం ఇక్కడ మీరు అప్లోడ్స్లోకి వెళ్ళండి అప్లోడ్స్లోకి వెళ్ళిపోయి మీ యొక్క ఓన్ బేబీ ఇమేజెస్ అయితే మీ యొక్క డౌన్లోడ్స్లో కొన్ని ఇమేజెస్ అయితే ఉంటాయి కదా దాన్ని సెలెక్ట్ చేసుకొని జస్ట్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ అప్లోడ్స్లో ఇట్లా పెట్టండి సో ఇప్పుడు ఆ ఇమేజ్ అనేది మీ యొక్క అప్లోడ్స్లోకి అయితే వచ్చేస్తుంది సో ఏ ఇమేజ్ కావాలంటే ఆ ఇమేజ్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ కనిపిస్తుంది కదా దాన్ని జస్ట్ ఆ ఫ్రేమ్స్లోకి ఇట్లా అనేస్తే సో చూసారు కదా ఇట్లా మీ యొక్క బేబీ ఇమేజ్ అనేది ఆ ఫ్రేమ్లో కరెక్ట్గా సెట్ అయిపోయి కనిపిస్తుంది అనమాట సేమ్ ఇలానే ఇప్పుడు దాని మీద సెలెక్ట్ చేసి జస్ట్ డ్రాగ్ చేసి అట్లా డ్రాప్ చేస్తున్నా ఆ ఫ్రేమ్లో అయితే అట్లా సెలెక్ట్ అయిపోయిందనమాట సో ఇట్లా మీ యొక్క ఓన్ ఇమేజెస్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే ఏ జనరేటెడ్ ఇమేజెస్ అయినా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఏ జనరేటెడ్ ఇమేజెస్ ఎలా పెట్టుకోవాలి అనేది చెప్తాను దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ యాప్స్లోకి వెళ్ళండి యాప్స్లోకి వెళ్ళేసి ఇక్కడ మీరు మ్యాజిక్ మీడియా అని చెప్పి టైప్ చేయండి మ్యాజిక్ మీడియా అని టైప్ చేసిన తర్వాత ఇక్కడ మనకి స్టార్టింగ్లోనే మ్యాజిక్ మీడియా అని వచ్చింది కదా దాని మీద క్లిక్ చేయండి దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ఇమేజెస్ కావాలనేది డిస్క్రైబ్ చేయండి సపోజ్ ఇక్కడ నాకు వచ్చేసరికి కలర్ఫుల్ గార్డెన్ దెర్ వాజ్ ఎ బ్యూటిఫుల్ బటర్ఫ్లై అని చెప్పేసి ఉంది కదా సో ఇక్కడ నేను సేమ్ దీన్ని తీసుకొచ్చి కలర్ ఇన్ఏ కలర్ఫుల్ గార్డెన్ బ్యూటిఫుల్ బటర్ఫ్లై అని చెప్పేసి ఇక్కడ సేమ్ దీన్నే ఇస్తున్నాను అన్నమాట ఇక్కడ ఇచ్చేసి జస్ట్ ఎంటర్ టైప్ చేస్తున్నా అట్లానే ఇక్కడ మీకు ఎలాంటి టైప్ ఆఫ్ ఇమేజెస్ కావాలో సెలెక్ట్ చేసుకోండి డ్రీమీనా వాటర్ కలరా యానిమేషన్ టైప్ ఆఫ్ ఫిలిమిక్కా అని చెప్పేసి నేనైతే డ్రీమీని క్లిక్ చేశాను ఇట్లా క్లిక్ చేసి ఆ టాపిక్ అయితే ఇచ్చాను టాపిక్ ఇచ్చేసి ఎంటర్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాన్వాలో అవే ఏ రిలేటెడ్ ఇమేజెస్ అనేవి మనకి ఇస్తుందన్నమాట మనం ఇచ్చే టాపిక్ని బట్టి అదే క్రియేట్ చేసి ఏ రిలేటెడ్ ఇమేజెస్ అన్నీ కూడా ఇస్తుంది సో ఇక్కడ చూశారు కదా ఇక్కడ ఒక గార్డెన్ అలానే ఆ గార్డెన్లో బటర్ఫ్లైస్ అనేవి ఉన్నాయి సో మీకు నచ్చిన ఇమేజ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఆ ఇమేజ్ ఇట్లా వస్తుంది కదా సో దాన్ని జస్ట్ డ్రాక్ చేసి ఆ ఫ్రేమ్లోకి అయితే ఇట్లా డ్రాప్ చేయండి ఇప్పుడు ఈ యొక్క ఫ్రేమ్లో ఆ ఇమేజ్ అనేది సెట్ అయిపోయింది సో ఇట్లా మీ యొక్క ఫ్రేమ్ని ఇప్పుడు ఇంక్రీస్ చేసుకోవటం కానీ డిక్రీస్ చేసుకోవటం కానీ చేసుకొని ఇట్లా సెట్ చేసుకోండి ఇట్లానే సేమ్ మిగతా వాటికి కూడా ఇట్లా సేమ్ పెట్టేసుకోండి ఇప్పుడు జస్ట్ ఇక్కడ మొత్తం కూడా బటర్ఫ్లై గురించే ఉంది సో నేను ఇక్కడ గ్రూప్ ఆఫ్ బటర్ఫ్లైస్ అని చెప్పి ఇస్తున్నాను గ్రూప్ ఆఫ్ బటర్ఫ్లైస్ అని ఇక్కడ ఎంటర్ చేస్తున్నా ఎంటర్ చేసిన తర్వాత కదా ఇక్కడ ఏ రిలేటెడ్ కొన్ని బటర్ఫ్లై ఇమేజెస్ అయితే వచ్చినాయి మీకు ఏది కావాలంటే అదే సెలెక్ట్ చేసుకోండి నేను దీన్ని సెలెక్ట్ చేసుకొని సో ఇక్కడ వచ్చింది కదా దాన్ని డ్రాగన్ డ్రాప్ చేస్తున్నాను ఇక్కడ సో ఇట్లయితే వచ్చింది సో నేను నెక్స్ట్ వచ్చేసరికి దానికి తగ్గ ఇమేజ్ ఇక్కడ వచ్చేసరికి సన్లైట్ ఇన్ ద బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది కదా సో సన్లైట్ చెప్పి ఇస్తున్నాను ఇట్లా మనం సజ్ చేసిన తర్వాత ఆ సన్లైట్ విత్ గార్డెన్ ఇమేజెస్ అనేవి వస్తాయన్నమాట సో దాన్ని నేను ఇక్కడైతే ఈ ఫ్రేమ్లో సెట్ చేస్తాను అనమాట సో కొంచెం సేపు లోడ్ అయిపోయిన తర్వాత సో ఇక్కడ చూసారు కదా సన్లైట్ ఇన్ ద గార్డెన్ ఇమేజెస్ అయితే కొన్ని వచ్చాయి మనకు నచ్చింది సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క ఫ్రేమ్లో అయితే పెట్టేసుకుంటున్నాను ఇట్లా సో ఇట్లా ఫ్రేమ్లో పెట్టేసుకొని దాన్ని మీకు నచ్చిన ప్లేస్లో అయితే ఇట్లా సెట్ చేసేసుకోవచ్చు సో ఈ విధంగా మీరు ఈ స్టోరీ బుక్ని ఇట్లా మీకు నచ్చిన ఇమేజెస్తో అయితే పెట్టుకోవచ్చు ఇక్కడ ఈ బటర్ఫ్లై క్యాటర్ పిల్లర్ అని చెప్పేసి వస్తుంది సో దానికి ఇక్కడ నేను క్యాటర్ పిల్లర్ ఇమేజెస్ అని చెప్పి ఇస్తున్నాను ఇప్పుడు ఆ క్యాటర్ పిల్లర్ ఇమేజెస్ని వచ్చేసరికి ఈ యానిమేషన్లో నేను సెట్ చేస్తాను అనమాట సో ఇక్కడ క్యాటర్ పిల్లర్ ఇమేజెస్ చాలా వచ్చాయి కదా నేను దాన్ని సెలెక్ట్ చేసి ఈ ఫ్రేమ్లో అయితే ఇట్లా డ్రాక్ చేసి డ్రాప్ చేశాను సో ఇక్కడ చూశారు కదా క్యాటర్ పిల్లర్ ఇమేజ్ అనేది ఈ ఫ్రేమ్లో అయితే సెట్ చేశాను అలానే ఇక్కడ క్యాటర్ పిల్లర్ బ్యాక్గ్రౌండ్ని కూడా నేను యాడ్ చేయాలనుకుంటున్నాను దానికోసం మళ్ళీ ఎలిమెంట్స్లోకి వెళ్ళిపోయి క్యాటర్ పిల్లర్ అని చెప్పి టైప్ చేస్తున్నాను క్యాటర్ పిల్లర్ అంటే క్యాటర్ పిల్లర్ ఇమేజెస్ కొన్ని అయితే వచ్చాయి కదా సో ఈ క్యాటర్ పిల్లర్ ఇమేజ్ని ఇట్లా నేను పెట్టేసుకొని ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో ఇక్కడ క్యాటర్ పిల్లర్ ఇమేజ్ ఇచ్చి దాని యొక్క ట్రాన్స్పరెన్సీ అనేది తగ్గిస్తున్నాను అనమాట ఇట్లా క్యాటర్ పిల్లర్ కనిపించేదాట్లో ఇట్లా పెట్టేస్తున్నాను క్యాటర్ పిల్లర్ ఇమేజ్ని సో ఇట్లా అనమాట ఈ ఏ యానిమేటెడ్ ఇమేజ్ కోసం అయితే ఇక్కడ యాప్స్లోకి వెళ్ళి మ్యాజిక్ అని టైప్ చేయాలి అదే మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో కొన్ని ఇమేజెస్ యాడ్ చేశారు కదా దానికోసం ఎలిమెంట్స్లోకి వెళ్ళి ఈ అయితే తెచ్చుకోవచ్చు అదే మీ ఓన్ ఫొటోస్ కోసం అయితే ఇక్కడ అప్లోడ్స్కి వెళ్ళి మీ ఓన్ ఫొటోస్ కొన్ని ఉన్నాయి కదా ఆ అయితే యూజ్ చేసుకోవచ్చు అనమాట నేనైతే జస్ట్ శాంపుల్గా కొన్ని పేజెస్ అయితే క్రియేట్ చేశాను ఇట్లా మీకు నచ్చినన్ని పేజెస్ చాలా ఈజీగా అయితే దీన్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట దీంట్లో క్రియేట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ షేర్లోకి అయితే వెళ్ళండి షేర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మోర్ అని చెప్పి క్లిక్ చేయండి మోర్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ డిజైన్లో సింపుల్ బుక్లెట్ ఫ్లిప్ అని ఉంది కదా దాని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసి ఇక్కడ మీకు ఎన్ని నెంబర్ ఆఫ్ పేజెస్ అనేది చూపిస్తుంది సో అది చూసుకొని ఇక్కడ సేవ్ అని చెప్పి ఇవ్వండి సేవ్ అని చెప్పి ఇచ్చిన తర్వాత ప్రిపేరింగ్ యువర్ డిజైన్ అని చెప్పి వస్తుంది అనమాట సో ఇట్లా ప్రిపేర్ అయిన తర్వాత ఇక్కడ వ్యూ ఇన్ సింపుల్ బుక్లెట్ ఫ్లిప్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి ఇదేంటంటే ఒక థర్డ్ పార్టీ వెబ్సైట్ అనమాట సో దీంట్లోకి వెళ్ళిన తర్వాత మీ యొక్క ఈమెయిల్తో లాగిన్ అయిపోయి కంటిన్యూ అని చెప్పేసి ఇస్తే ఇక్కడ మన యొక్క స్టోరీ బుక్ అనేది క్రియేట్ చేసి జస్ట్ మనం పేజెస్ టర్న్ చేస్తే ఎట్లా ఉంటుందో అయితే చూపిస్తుంది అనమాట సో ఇక్కడ చూశారు కదా ఓకే అని క్లిక్ చేసిన తర్వాత ప్రిపేరింగ్ యువర్ బుక్ అని చెప్పేసి వస్తుంది సో ఇక్కడ నేను కన్వర్ట్ అని చెప్పి ఇచ్చాను పేజ్ కర్లు అంటే ఇట్లా జస్ట్ పేజెస్ అనేవి ఇట్లా వస్తూ ఉంటాయి అన్నమాట సో ఇక్కడ మన పేజెస్ అనేది రెడీ అయిపోయినాయి ఇప్పుడు చూసారా పేజెస్ అనేది టర్న్ అవుతూ ఉన్నాయి సో ఈ థర్డ్ పార్టీ వెబ్సైట్లో ఏమైందంటే ఇట్లా పేజెస్ అనేవి టర్న్ అవుతూ మనకైతే కనిపిస్తాయి అన్నమాట ఈ పేజెస్ని మీరు డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు డౌన్లోడ్ క్యాన్ ఫాలో ఎలా చేయాలి అనేది ప్రాసెస్ చూపిస్తారు నిజంగా ఈ స్టోరీ బుక్ అంతా కూడా క్రియేట్ అయిపోయిన తర్వాత ఇక్కడ షేర్లోకి వెళ్ళి మీరు డౌన్లోడ్ అని చెప్పి ఇచ్చేసి ఇక్కడ పీడిఎఫ్ ప్రింట్ అని ఉంది కదా దాన్ని ఇక్కడ మొత్తం చూసుకొని ఆల్ పేజెస్ లేదంటే వన్ బై వన్ పేజా చూసుకోండి ఇక్కడ మీకు ఆల్ పేజెస్ అంటే మొత్తం ఆల్ ఫోర్ పేజెస్ వస్తాయి లేదు ఒక్కో పర్టికులర్ పేజ్ కావాలంటే ఏ పేజ్ కావాలో ఆ పేజ్నే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ డన్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే ఈ పేజెస్ అన్నీ కూడా డౌన్లోడ్ అయిపోతాయి నెక్స్ట్ ఫర్దర్గా దీన్ని మీరు కలర్ ప్రింట్ తీసుకొని మీరు అమెజాన్లో కావాలంటే అమెజాన్లో సెల్ చేసుకోవచ్చు లేదంటే మీ యొక్క బేబీకి మీ యొక్క ఓన్ స్టోరీ బుక్ని చూపించవచ్చు చూశారు కదా ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది అండ్ అలానే క్యాన్వాలో మీరు ఈ స్టోరీ బుక్ని ఈజీగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు అండ్ ఈ వీడియోలో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు కాల్ మీ ఫోర్ యాప్లో సుప్రియ టెక్ టాక్స్ అని సర్చ్ చేసి నాకు కాల్ చేయొచ్చు లేదంటే కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసినా నేను వెంటనే రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను అండ్ అలానే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలంటే నా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్